Hello, Jay Bhushan Hospital and Dana. Oh, no. Thank you. Hospital look at Chidina Hospital and Adutanaro. Make you a Buddha. Not Telson Co. Can you confirm this call? Article and Ledica confirm this call. Make Rose Roski chocolate and Piri Potunde. Under the enter. You don't allow no peculiarity. Children, Neville Doctor Nicolasano, near Bite Gelica, except Nelvande. In the customer in Todoromoste, near Americalsi, near Aragon Chetin Sargada. Akaled. Akaled and Telaga Pai, a lady doctor. Don't you want to know? Mir Bite Gelende. Hello, beauty queen! Is there any acre killed a miracle costar? Nay, acre killed the miracle costar. Ah, no, tell any. Our name take a coacher? Doctor Chadamani. Impapa, Doctor Hundla Balada? Kad, Nake Balid, Mudanelkada? January, February, March, on Mudanele? Adi Kadu, Nakaduton Nanga? Kaduputovnara. Ah, Kaduputovnara. Eh, Undakurda? Ah, Wanga, Asalemir Kaduputovnar. Oh, no. మీకు పెళ్లి కాలేదు కదా మరి ఎలా నెల తప్పారు తప్పలేదు తప్పించారు ఆ ఎవరు చిలిపి ఏమీ తెలియనట్టు మీరేగా ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నీకు తెలుసా అంటే మీకు తెలియదా ఆ ఆ బ్యూటీ క్వీన్ లా ఉంది కదూ ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను ఆ బామా బామా ఎక్కడికి వెళ్ళాలి డ్రాప్ చేస్తారా డ్రాప్ చేస్తారేంటమ్మా అది మా కర్తవ్యం మా అదృష్టం మా కర్మ పుచ్చు జోకు లేకుండా నోరు మూసుకొని ఎక్కమనం ఎక్కండి ఎక్కండమ్మా రండి అందరూ ఇందులో ఎక్కితే నాకు ప్లేస్ ఉండదేమో నువ్వు వెనకాల రిక్షాలోరా నేనా నేను చచ్చిన రిక్షాలోను నేను ఇందులోనే వస్తా తప్పక తప్పకమ్మా తప్పక తప్పక తల్లే ఆడపిల్లలు ఎక్కేసరికి ఇనుప కారు కూడా ఇంద్రుడి వాహనంలో వెళ్ళిపోతుంది మీరు చాలా సరదాగా మాట్లాడతారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరు ఏం చేస్తుంటారు ఆఫీస్ ఎక్కుట్టి అమ్మాలిని డ్రాప్ చేస్తుంటాడు అసలు ఇన్ ఎవరండి వాడి ఫ్రెండ్లండి వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ ప్యూనా ఏమైంది నా కాలు గీరారు క్షమించమ్మా నా కాలు అనుకున్నాను ఇడియట్ ఎవరి కాలు ఏదో ఆ మాత్రం తెలీదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో తెలియట్లేదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను అయ్యో ఇక్కడేనా అరే ఇది మా కారే ఇక్కడ ఆగిందేమిటి దిగండి దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా రండి మా కారులో గురు ఫ్యామిలీ టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది వచ్చేస్తుంది రండి మేడం కూర్చోండి అది నువ్వు తప్ప మనం తప్ప ఇలా అడగకుండానే డ్రాప్ చేస్తున్నారే ఆడవాళ్ళంటే మీకు ఎందుకంత భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే 4 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం ఏమైపోతుంది ఇంత ప్రేమగా అడిగే వాళ్ళుంటే నేను ఎప్పుడో సిగరెట్లు మానేసా అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా నా ఆత్మకథలో అబద్ధానికి తావులేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదనే సమాధానం పెళ్లి చేసుకునే అదృష్టవంతురాలు ఎక్కడుందో ఎక్కడ ఉంటావేంటమ్మా దురదృష్టం ఏదైతే ఇక్కడే ఉంటుంది నార్మే వేసవ సింకు గాని జోకులు నువ్వు ఇక్కడ ఆపుతారా దిగుతాం ఇక్కడ అప్పుడే దిగిపోతా బాయ్ సీ యు ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు వెనక్కి ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది ఆ అంత స్పీడా హలో బామా వదినా నువ్వా మొదటిసారి చూడటం కదా అంత కన్ఫ్యూజన్ గా ఉంది వదినా అయిపోయాడు వినేష్ అల్లుడు బాగున్నావా బాగున్నాను అత్తయ్య అత్తయ్య కూర్చోండి 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 ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారు ఈ మధ్యన మంచంలో పడలేదు కదా ఏమయ్యా కృష్ణమూర్తి ఇప్పుడు ఎంత సెంటిమెంట్ అవసరం అంటావా ప్రస్తుతం చాలా అవసరం అనవసరంగా నోరెత్తావో నో కాస్ చంపేయాల్సి వస్తుంది అత్తయ్య మామయ్య ఎలా ఉన్నాడు అదేమిటి అల్లుడు గారు ఆయన ఎప్పుడో పోయారుగా అవునవును ఎప్పుడో పోయారు కదా ఏదో
అభిమానం కొద్ది అలా అడిగాను. ఏమండి ఒకసారి పైకి రండి. ఎవరి పైకి? మేడ పైకి. ఎందుకు? ఒకసారి బెడ్రూమ్ లోకి రండి. భామ ఏమిటిది బుద్ధి లేకుండా? ఇక్కడ మీ అమ్ముంది, అవతల పెద్ద ఆయన ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ లోకి రమ్మంటావా? తప్పు. మీరు పైకి వస్తే ఎందుకు రమ్మనన్న తెలుస్తుంది. ఏంటత్తయ్యా మీ కూతురు మరీ ఇలా తయారైంది? మా మామయ్య మీరు ఎప్పుడైనా ఇలా పిలిచారా? అయ్యో పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు. ఎందుకని? ఆయనకి చెవుడు కదా. అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్న పాపం. ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది. వెళ్ళు కృష్ణమూర్తి. నేను వెళ్ళను, కావాలంటే దాన్నే కిందకి రమ్మనండి. ఫోన్లే బాబు చిన్నపిల్ల. అవును అడగటం మర్చిపోయాను, అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్ళనా? పండక్కేమిటి? కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళండి. ఇప్పుడు వద్దులే బాబు, పండక్కి పంపించు చాలు. నేను ఈ రాత్రికే బయలుదేరుతాను. ఏమిటి ఇప్పుడొచ్చి అప్పుడే వెళ్ళిపోతారా? ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది. మీ అత్తయ్య గారి శవమా బాబు? కాదు బాబు, నా శవం బాబు. పదండి అత్తయ్య వెళ్ళి పడుకుందాం. అంటే రాక రాక వచ్చారు, మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు? మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి, నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను. అయ్యో నా అల్లుడు బంగారు వజ్రం వైఢూర్యం రాగి ఎత్తడి ఐరన్. చెప్తాను అత్తయ్య, మీ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి పడుకోండి హాయిగా. అమ్మయ్యా ఇవాళకి గండం గడిచిపోయింది, రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు. కార్ కీస్ ప్లీజ్. ఇవి కార్ కీస్ కాదే. ఒకసారి అటు చూడండి. స్కూటర్? స్కూటర్ కొనుక్కున్నావా? నాకు కాదు మీకే. నాకా? అవును కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ ఏంటో నాకు బాగా తెలుసు, అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా. భామా ఇది చాలా అన్యాయం. ఇంతకాలం దర్జాగా కారులో వెళ్ళింది నేను, ఇప్పుడు ఆఫీసుకు స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు? కారులు అమ్మిన చోటే టైర్లు అమ్మంటావా? మీరు టైర్లు అమ్ముతారో ట్యూబ్లు అమ్ముతారో మీ ఇష్టం, ఇక్కడి నుంచి మీకు స్కూటర్ గతి. భామా పైగా డొక్కు స్కూటర్ ఒకటి. వెనక సీట్ ఏది? వెనక సీట్ ఉంటే మీరేం చేస్తారో నాకు బాగా తెలుసు. పోనీ ఆ స్టెప్ ఏమయ్యేది? సందులు గొంతులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లేమి పడవు, వెళ్ళండి. వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయినైనా ఎక్కించుకున్నారు. అలాంటి దుర్మార్గపు నీచపు ఐడియా నాలాంటి మంచి భర్తకు రాదు, రాకూడదు. వచ్చిందో నాకు తెలుసు, ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది. అల్లుడు. ఎవరా ముసల్ది? ముసల్దా? నేనల్లుడు. ఎవరా అల్లుడు? ఎవరికి అల్లుడు? అదేమిటి అల్లుడు, రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా. రాత్రిపూట నేను అలాగే మాట్లాడుతుంటాను, అది నా జబ్బు. రాత్రి నేను ఊరికెళ్తానన్నా వద్దన్నావు? అన్నానా? ఆ పరిస్థితిలో అలా అనుంటాను, ఇప్పుడు చెప్తున్నాను వెంటనే బయలుదేరు. అది కదల్లుడు, నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏ అమ్మాయిని? అదేమిటి అల్లుడు అలా అంటున్నావు, నీ పెళ్ళాన్ని. అదేంటత్తయ్య అలా అంటావు, ఏ పెళ్ళాన్ని? మీకు ఎంతమంది పెళ్ళాలు ఉన్నారు? అదేమిటి భామా, నువ్వేగా నా పెళ్ళానివి? అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ. అమ్మా నువ్వు వెంటనే బయలుదేరు, ఆవిడ మీ వెనకాలే వస్తుంది, నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో వెళ్తాను.